జై శ్రీరామ్. గడిచిన 5 ఏళ్లలో విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లిన 633 మంది విద్యార్థులు మృతి చెందారని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. కెనడాలో అత్యధికంగా 172 మంది చనిపోయారని, మొత్తంగా 41 దేశాలు కలిపి కనీసం 633 మంది భారతీయ విద్యార్థులు మరణించారని వివరించింది. కేరళ ఎంపీ కోడు కున్నేల్ సురేష్ అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం చూస్తే సహజ కారణాలు, ప్రమాదాలు, ఆత్మహత్యలు, వైద్య అత్యవసర పరిస్థితులు విద్యార్థుల మరణాలకు కారణాలుగా తేలాయి. కెనడా తర్వాత స్థానంలో US 108, UK 58, ఆస్ట్రేలియా 57, రష్యా 37, జర్మనీ 24 ఉన్నాయి. దాయాది పాకిస్తాన్లో కూడా ఒక భారతీయ విద్యార్థి మృతి చెందాడు. దాడి హింస కారణంగా కెనడాలో 9, అమెరికాలో 6, ఆస్ట్రేలియా, చైనా, UK, కిర్గిస్థాన్లో ఒక్కొక్కరు చెప్పిన మొత్తం 19 మరణాలు సంభవించాయి. విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడ భారత కార్యాలయాలు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటాయని, నేరస్తులకు శిక్ష పడేలా చేస్తాయని మంత్రి వెల్లడించారు. ఇటీవల చేపట్టిన వందే భారత్ మిషన్, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ అజయ్ ద్వారా ప్రపంచ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థులను స్వదేశాలకు చేర్చమని ఆయన వివరించారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు MA DAD పోర్టల్లో నమోదు చేసుకుంటే వారి సమస్యల విషయంలో భారత ఏజెన్సీలు వెంటనే స్పందించే అవకాశం ఉంటుందని తెలిపారు. 2024 నాటికి 1.33 మిలియన్ల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో, ఇతర విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్నట్లుగా మంత్రి పేర్కొన్నారు. గడిచిన 3 ఏళ్లలో విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. 2022లో ఈ సంఖ్య 0.75 మిలియన్లుగా, 2023లో 0.93 మిలియన్లకు చేరుకోగా, తాజాగా 1.33 మిలియన్లకు చేరుకుంది. విదేశాల్లో కష్టాల్లో ఉన్న విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన వందే భారత్ మిషన్, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ అజయ్ విజయవంతమైనట్లు చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి ఈ మధ్య కాలంలో అనేక మంది విద్యార్థులు భారత్కు తిరిగి వస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి 101 దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 13.35 లక్షల మంది భారతీయ విద్యార్థులకు సంబంధించి MEA సమర్పించిన డేటా ప్రకారం కెనడాలో అత్యధికంగా 4.27 లక్షలు, అమెరికాలో 3.37 లక్షలు, UKలో 1.85 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆస్ట్రేలియాలో 1.22 లక్షలు, జర్మనీలో 42,997, UAEలో 25,000, రష్యాలో 24,940 మంది ఉన్నత చదువులు చదువుతున్నారు. చైనాలో 8,580 మంది, న్యూజిలాండ్లో 7,300, నేపాల్లో 2,134 మంది, సింగపూర్లో 2,000, జపాన్లో 1,532, ఇరాన్లో 1,020 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాకిస్తాన్లో 14 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారని ప్రభుత్వం తెలిపింది. యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్లో ఇప్పటికీ 2,510 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నట్లు వెల్లడించింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.